భావాశలు తారల రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలో తారల రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి. సారీ పైడి, వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది. నీకు ఇప్పుడు ఉత్తరం రాసి పెట్టలేను, ఏమనుకోకే? దానికోసం అని పనులు మానుకుంటాం బాబు. దీని సంగతి చూసుకుంటాలేండి. కాపీ తాగేసా? ఇప్పుడేం వద్దులే, అర్జెంట్ పని కదా. రవి బాబు, ఓకే వస్తాం పెడితే. మరి కాపీ ఏడు చేయాలా? నానే తాగేస్తాను. దేనికైనా పేపతం ఉండాలి, నానే తాగేస్తాను. జానకమ్మ తల్లే, జానకమ్మ తల్లే. ఎవరు? ఓ, బయట తల్లి నువ్వా? దండోలమ్మ గారు. ఏమిటి, పెళ్లి పిలుపులకు బయలుదేరావా? అదేంటి నే తల్లి, కూతంత పని పడింది. అబ్బో, నాతో నీకు పని పడిందంటే అదేదో పెద్ద పని అయి ఉంటుంది. దా కూర్చో. ఇట్ను బాబు నేడా తల్లి? ఈ టైంలో ఇంట్లో ఎందుకుంటాడు? ఇది ఆఫీస్ అవర్స్ కదా. అవును, కొండ ఆగుపిస్తున్నది. ఏడకెళ్ళాడు తల్లి? కొండని ఇప్పుడే బజారు పంపించాను. ఏమిటి, అందరి గురించి ఆరా తీస్తున్నావు? నువ్వు అడిగే సహాయానికి ఇంటిల్లి పాది ఉండాలా, నేను చాలనా? ఎంత మాట జానకమ్మ తల్లి. ఏటి లేదు, చిన్న ఉత్తరం ముక్క రాసి పెట్టాలి. ఎవరికి పెట్టి తల్లి? మీ ఆయనక. ఓలమ్మ ఓలమ్మ, ఆడు చదువు రాదు కదా తల్లి. నీకు మాత్రం వచ్చేమిటి, నువ్వు నాతో రాయించుకున్నట్టే అతను ఎవరితోనూ చదివించుకుంటాడు. అదేటి కాదు, ఉత్తరం మా ఓడు కాదు, మా ఊరు గుడి పూజారయ్యకి, నా కోడలికి రాసి పెట్టాలి. సరే నీ ఇష్టం, ఎవరికైనా రాస్తాను. ఒక్క నిమిషం, పెన్ను తీసుకొస్తాను. నాను కులాసాగా ఉన్నాను, ముఖ్యంగా మూడు ఒప్పున్నాను. ఏమిటి పైడి తల్లి, ఉత్తరం రిహార్సల్సా? అంటే ఏడు తల్లి, అంటే ఏం రాయాలో గుర్తు చేసుకుంటున్నావా అని. ఓలమ్మ ఓలమ్మ, తెల్లోడు మాయా, అంత పెద్ద మాటకి ఇల్లింత చిన్న మాట, మనకు ఆ భాష రాదే. పోనీ, నేను నేర్పించిన? వద్దులే తల్లి, అంత ఓపిక లేదు, ఆ వయసు లేదు. సిన్సియర్గా ఓపిక లేదని ఒప్పుకున్నందుకు నిన్ను మెచ్చుకోవాలి పైడి తల్లి. సరే చెప్పు, ఏం రాయమంటావు? మా ఊరు పూజారయ్య గారికి దండాలు, నాను కులాసాగే ఉన్నాను, ముఖ్యంగా మూడు ముక్కలు చెప్పు. కత్తూరమ్మ మను కుదురుపోనాది,
మన ఊరు దేవాలయంలో రావులూరికి కత్తూరమ్మ పేరట పూజ చేయించాలి. అలాగే చెప్పి నా కోడలకి గాజులమ్మ తల్లికి చీర జాకెటు గాజులు కత్తూరమ్మ పేరట పూజ చేయించాలి. ఆ తల్లి పెనివిడితో 10 కాలాల పాటు సుఖంగా కాపురం చేసేట్టు మొక్కుకోవాలి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఇంకా ఓలమ్మ ఓలమ్మ ఏడు తల్లి అలాగ చూస్తున్నారు. ఏం లేదు బయట తల్లి, నాకు నీలో నీ ప్రేమలో కస్తూర్ అమ్మ నాన్న అయిన వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. కస్తూరి క్షేమ అనుక్షణం కోరే నీ మంచి మనసే నువ్వు చెప్పే పూజలకన్నిటికన్నా శ్రేష్టం. ఓలమ్మ ఓలమ్మ ఎంత పెద్ద పెద్ద మాటలు అనేసినారు తల్లి. నా కత్తూరమ్మ క్షేమం కంటే నాకు కావాల్సింది ఏంటంటే తల్లి, ఏ దేవుణ్ణి అడిగినా ఏ దేవతను అడిగినా ఆ వరమే కదా తల్లి. నిష్కల్మషంగా నువ్వు కోరుకున్న వరమే, వేయి దేవుల పూజ అవుతుంది. శాంతి రా కూర్చో. బాగున్నావా శాంతమ్మ తల్లి? ఉత్తరం రాయించడం పూర్తయిందా? పైడి తల్లి పూజల లిస్టు పూర్తయిందో లేదో కానీ కవర మాత్రం నిండిపోయింది. అడ్రస్ చెప్పాడు తల్లి. అడ్రస్ కత్తరం రాత్రలే తల్లి. సరే, ఓలమ్మ జానకమ్మ తల్లి థ్యాంక్స్. ఏమిటి థ్యాంక్స్? థ్యాంక్స్ ఎవులన్న సహాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్స్లు చెప్పమని మా కత్తూరమ్మ చెప్పింది. నువ్వు థ్యాంక్స్ నాకు చెప్పక్కర్లేదులే, కస్తూరంటే నాకు ఇష్టమే. మనసారా ప్రేమించే ఇంతమందిని తన చుట్టూ నింపుకున్న కస్తూరి నిజంగా ఎంత అదృష్టవంతురాలు. ఆ అదృష్టమే నా తల్లిని 8 ఏళ్ళు కాపాడాలి. వస్తాను తల్లి, వస్తాను శాంతమ్మ తల్లి. కస్తూరి అమ్మ నుంచెందుకే పుట్టిందేమో. కొందరంతే అమ్మమ్మ ప్రేమించేందుకే పుడతారు. విష్ణు ఎలా ఉన్నాడు అమ్మమ్మ? బాధకు అలవాటు పడే ప్రయత్నంలో ఉన్నాడు. విష్ణుకి సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అలవాటు లేదని అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. సక్సెస్ వాడికి కొత్త కాదమ్మా, కానీ గెలుపు ఆనందాన్ని ఇస్తుందే తప్ప జీవితాన్ని ఇవ్వలేదుగా. కస్తూరి విష్ణు జీవితం అంతా ప్రేమించాడు తిరిగి. బాధపడకమ్మమ్మా, ఒకరి వస్తువును ఆశించేంత మూర్ఖుడు కాదు విష్ణు. పర్సనల్ లైఫ్ని హ్యాండిల్ చేసుకోగలడులే అమ్మమ్మా. శాంతి, విష్ణు కస్తూర్ని మర్చిపోగలడేమో కానీ కస్తూర్ మీద ఉన్న ప్రేమను మర్చిపోగలడా? కాలం మాత్రమే చెప్పగల సమాధానం. నేను చెప్పగలను అమ్మమ్మ. ఇది మీకు. అభి వచ్చాడా సార్? ఓ గాడ్, అన్నిట్లో నీకన్నా నేనే స్మార్ట్ అంటే ఏంటో అనుకున్నాను. నిజంగా అభి అన్నది చేసేస్తాడు సార్. బట్ ఎనీహౌ ఇది నా తరపు పిలుపు సార్. థ్యాంక్ యూ సార్. దేనికి కస్తూరి? ఫర్ ఎవ్రీథింగ్ సార్. కస్తూరి? ఎస్ సార్. నాకంటూ ఎవరూ లేరనుకుంటున్నప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను. నౌ దర్ ఇస్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై లైఫ్ సార్. నా భవిష్యత్తు గొప్ప మలుపు తిరుగుతుంది సార్. ఇదంతా మీ వల్లే సార్. దీనిలో నేను చేసింది ఉంది కస్తూరి. ఇట్స్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అది మీ వల్లే వచ్చింది సార్. అండ్ మేబీ బికాస్ ఐ వాంటెడ్ సంథింగ్. డ్రీమ్స్ని పర్స్యూ చేయడం
మీ దగ్గరే నేర్చుకున్నాను సార్. కస్తూరి? ఎస్ సార్. అభి మీ స్నేహితుడు కాకపోతే అతను నాకు దగ్గర అయ్యేవాడే కాదు సార్. మొదట్లో అతను ప్లే బాయ్ అనుకున్నాను, కానీ మీరు అభిని ట్రీట్ చేసే పద్ధతి గమనించాను. అండ్ దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ సార్. హీస్ అ స్వీట్ పర్సన్ సార్. సార్, ఏ స్మాల్ రిక్వెస్ట్ సార్. చెప్పు కస్తూరి. ఒక బాస్గా, అంతకుమించి గైడ్గా మీరు నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేయాలి సార్. ప్లీజ్ సార్. కస్తూరి, నేను కానీ మరొకరు కానీ సపోర్ట్ చేయాల్సిన స్టేజ్లో నువ్వు ఇప్పుడు లేవు. ఇక మీద రాకూడదు కూడా. అవును కస్తూరి, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఫ్యూచర్ గురించి డిసిషన్స్ తీసుకోగల మెచ్యూరిటీ నీకు వచ్చింది. చెప్పాను కదా సార్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. కావచ్చు కస్తూరి, ఎవరి వల్లైనా కానీ ఒక పొజిషన్కి వచ్చాక ఎవరు వెనక్కి తిరగకూడదు. దట్ షుడ్ బి వన్స్ మోటో ఇన్ లైఫ్. సార్, నీకు సపోర్ట్ అక్కర్లేదు కస్తూరి అంటూనే నన్ను గైడ్ చేస్తున్నారు సార్. ఓ, అలవాటు అయిపోయినట్టుంది. సార్, విత్ యూ పర్మిషన్. చెప్పు కస్తూరి. ఈ గైడెన్స్ నాకు లైఫ్ లాంగ్ కావాలి సార్. ప్లీజ్ సార్. ఆల్ ది బెస్ట్ కస్తూరి. థ్యాంక్ యూ సార్. ఐ విల్ టేక్ లీవ్ సార్. ఓకే. మొత్తం మీద మోడల్ మ్యాన్ జెంట్లమ్యాన్ అవుతున్నాడు. అసలు ఈ ఘనుడు పెళ్లికి ఫిక్స్ అవుతాడు అనుకోలేదు. వండర్, రియల్లీ వండర్. గుడ్ మార్నింగ్ శంభు. రా రా సునీల. అరే, దేవి కూడా వచ్చిందే. పేమెంట్స్ ఉన్నాయని నువ్వే రమ్మన్నావు కదా. ఓ సారీ, మర్చిపోయాను. వన్ మినిట్. ఇదిగో, లాస్ట్ టైం అమౌంట్ కూడా దీనిలో కల్పిస్తున్నాను. థ్యాంక్స్ శంభు. అసలు మేమే అడగాలనుకున్నా. ఇంతవరకు పేమెంట్స్ ముట్టకపోతే సంపాదన మీదనే రోత పుడుతుంది. ఏమంటావు శంభు? నువ్వు కొన్ని కొన్ని నిజాలు మాట్లాడతావు, పోతే భరించడం కొంచెం కష్టం. పచ్చి నిజాలు ఎప్పుడు భరించలేనట్టుగానే ఉంటాయి. వన్ మినిట్, ఈ వోచర్ మీద సంతకం పెట్టండి. సునీల, చెప్పడం మర్చిపోయాను, పెళ్ళి. ఎవరికి? ఎవరిదో అయితే నీకు చెప్పడం దేనికి? అభిరాముది. ఓహో, అదేమిటి? నో ఫీలింగ్సా? ఎందుకు ఉండాలి సునీల? ఎవరో పెళ్లి చేసుకుంటే నేనెందుకు ఫీల్ అవ్వాలి శంభు? ఐ సి. అయితే అభిరామ్ ఇప్పుడు ఎవరో లిస్టులో చేరిపోయాడు అన్నమాట. అవునులే, ఆకాశం టార్గెట్ అయినప్పుడు ఉట్టి కంటికి కనిపించదు కదా. ఇప్పుడు మన గోలంతా ఈశ్వరుడు గౌరీనాథ్. చీప్గా మాట్లాడుకో, నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం. అంత దూరం వెళ్ళావా? అంతేలే, మన క్యారెక్టరే అంత. మనుషుల్ని డోర్ మ్యాట్స్ లా వాడుకోవడం నీకు అలవాటేగా. ప్లీజ్ శంభు, ఫుడ్ పెడుతున్నావు అన్న గౌరవంతో చెయ్యి ఎత్తడం లేదా? దయచేసి పరిస్థితిని అంత దూరం తీసుకెళ్ళకు. ఎప్పుడు, ఇంకెప్పుడు జూనియర్నని ఎక్స్ట్రాగా మాట్లాడకు, బాగుండదు. పదేవి. చిరంజీవి అభిరామ్కి, చిరంజీవి లక్ష్మీ కస్తూరికి పెళ్లి నిశ్చయించడం అయినది. Thank you.
కూర్చోండి. రాత్రంతా నిద్రపోలేదు కదా, ఎందుకే వద్దని దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటావు? నేనిప్పుడు గతం ఆలోచించడం లేదు దేవి, భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటున్నాను. అంత ఆలోచన ఉన్నదానివి, మన ఫ్యూచర్తో ముడిపడి ఉన్న శంభుతో ఎందుకు గొడవ పడ్డావు? నేను శంభుతో గొడవ పడ్డానా? నిన్న జరిగిందేంటి? నిన్ను అక్కడే మందలిద్దాం అనుకున్నాను, నువ్వు మరింత రెచ్చిపోతావని ఊరుకున్నాను. శంభుతో వైరం మంచిది కాదు సునీల. దేవి, మనల్ని మనుషులుగా గౌరవించమని అడగడం తప్ప బ్రతుకును తప్పులు తడగ్గా మార్చుకున్నావు. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా తప్పటడుగులు వేశాం. మనకి తప్పు గురించి మాట్లాడే హక్కు అవకాశం రెండూ లేవు సునీల. చాలే దేవి, మాట్లాడితే తప్పు చేశాం తప్పు చేశాం అంటాం. ఏంటి మనం చేసిన తప్పు? హాయ్ అండి, నేను మీ సింధురాణి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లౌడ్ స్పీకర్ యూట్యూబ్ ఛానల్.